అందరికీ నమస్కారం. నా పేరు మాధవ నాయుడు. నాది అనంతపురం జిల్లా రామగిరి మండలం పేరూరు పంచాయతీ దుబ్బార్లపల్లి గ్రామం. నేను అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. అందులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గా గుర్తించిన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో నాది ఇంజనీరింగ్ పూర్తయింది. అందులో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ లో నేను కూడా ఒక స్టూడెంట్ ని. దాంట్లో నాకు సర్టిఫికేషన్ పాస్ అయినందుకు సర్టిఫికేట్ కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత నాకు మంచి జాబ్ పొందే అవకాశం కూడా వచ్చింది. ఈ ట్రైనింగ్ తర్వాత నాకు 14 లక్షల ప్యాకేజ్తో నాకు మంచి కంపెనీలో ఆఫర్ కూడా వచ్చింది. ఇలాంటి ఎంతో మంది స్టూడెంట్స్ మొత్తం ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా 37,500 మంది స్టూడెంట్స్ లాభం పొందినారు. కానీ ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మాత్రం ఇది గుర్తించలేకపోయింది. దీనికి చాలా బాధపడుతున్నాము. ఇలాంటి మాతో పాటు ఎంతో మంది స్టూడెంట్స్ ఇలా సర్టిఫికేట్ పొంది మొత్తం మంచి ఉద్యోగం కూడా ఆఫర్ వచ్చింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి అంతా ధర్నాలతో చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. వీ వాంట్ జస్టిస్.